ఉగాది ప్రత్యేకత గురించి, ఉగాది రోజు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది పండుగగా పరిగణిస్తారు. ఉగాది పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శాస్త్రవిధిగా నువ్వులతో తలంటుకొని, నువ్వుల పిండితో ఒంటికి నలుగు పెట్టుకొని కుంకుడుకాయ రసంతో తలస్నానం చేస్తారు. తిలకధారణ, నూతన వస్త్రాల ధారణ తర్వాత భగవంతుడిని పూజించాలి. పూజ అయిన తర్వాత పెద్దల దీవెనలను పొందడం, దేవాలయాల సందర్శనం చేస్తే పుణ్యఫలములు చేకూరుతాయి. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. వేప పువ్వు చేదు, మామిడి పిందె వగరు, కొత్త బెల్లం తీపి, కొత్త చింతపండు పులుపు, పచ్చిమిర్చి కారం, ఉప్పు ఉదయాన్నే ముందుగా ఈ పచ్చడి తినడం తెలుగువారి సాంప్రదాయం. హోలీ పండుగకు కూడా మామిడి పిందెలు తినాలి అని ఉండడం మనం గమనిస్తే, ఆ కాలంలో వచ్చే కాయలను పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిదని మనకు పెద్దలు చెప్పినట్లు గ్రహించవచ్చు. ఉగాది పండుగ దినాన భద్రాద్రి శ్రీరామ చంద్రమూర్తిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతా అని ఆధ్యాత్మిక గురువులు అంటున్నారు. శ్రీరాముని ఆరాధన, శ్రీమద్ రామాయణ పారాయణ చేయడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. శ్రీమద్ రామాయణ పారాయణ శ్రీరామనవమి వరకు చేయొచ్చు. ఇక ఉగాది అంటే, ఉగ అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అనే అర్థాలు. వీటికి ఆది ఉగాది, అనగా ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు కనుక ఉగాది అయినది. యుగము అనగా రెండు లేక జంట అని కూడా అర్థం. ఉత్తరాయణ దక్షిణాయనములనబడే ఆయనద్వాయ సంయుతం యుగం కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది వసంతములకు గల అవినాభావ సంబంధం మరియు సూర్యునికి సకల ఋతువులకు ప్రాత సాయంకాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలలో చెప్పబడింది. ఇక ఉగాది పుట్టు పూర్వోత్తరాలేంటో తెలుసుకుందాం. వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతార దారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణంలో చెప్పబడింది. చైత్రశుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరపబడుతున్నదని కూడా చెప్పబడుతున్నది. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా బాసిల్లిన కారణాన ఉగాది ఆచరించబడుతున్నదని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా, జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగులు కొల్పి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపజేసే శుభదినం ఉగాది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతకాలమున లేచి ఇల్లు వాకిలు శుభ్రపరుచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం, తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగుగా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటిపళ్ళు, మామిడికాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేశారు. అక్కడ ఈ పండుగ గుడి పడ్వాగా పేరు పొందింది. హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడి పడ్వా పేరుతో పిలుస్తారు. తమిళులు పుత్తండు అనే పేరుతో, మలయాళ్ళు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖిగాను, బెంగాలీలు పొయిలా బేషక్గాను జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది. ఆ సంవత్సరంలోని మంచి చెడులను, కందయ ఫలములను, ఆదాయ ఫలములను స్థూలంగా ఆ ఏడాదిలో తమ భావి జీవిత క్రమం తెలుసుకొని దానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టత చూపుతారు. ఇట్లు ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది సాంప్రదాయానుసారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది. రైతులతో పాటుగా తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా తమదిగా భావించే పండుగ మన ఉగాది పర్వదినం. గోదావరి జిల్లాలో ఉగాది పచ్చడి చేసే విధానం గురించి తెలుసుకుందాం. గోదావరి జిల్లాలలో చేసే ఉగాది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు వేప పువ్వు 1 కప్పు, బెల్లం పొడి 1 కప్పు, కొబ్బరికోరు 1 కప్పు, బాగా మగ్గిన అరటి పండ్లు 6, మామిడికాయ 1, కొత్త కారం చిటికెడు, ఉప్పు అర స్పూను,
పప్పుల పొడి 1 కప్పు, చింతపండు నిమ్మకాయంత, కొద్దిగా చెరుకు ముక్కలు, వేయించిన వేరుశనగ పప్పు 1/2 కప్పు. ముందుగా చింతపండుల నీళ్లు పోసి పులుసు తీయాలి. అరటిపండు తొక్కలు తీసి చిన్న ముక్కలుగా తరగాలి. మామిడికాయ తొక్క తీసి చిన్న ముక్కలుగా తరగాలి. చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగే వరకు కలపాలి. వేప పువ్వు తప్పించి మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఆఖరిన వేప పువ్వు కలపాలి.